Kanaka Mahalaxmi Ammavari Margasira Masotsavalu Angaranga Vaibhavanga Jarugutunnayi. Burujupetaloni Ammavari Devasthanam Bhaktajana Sandohamto Kolahalanga Maripoyindi. Rendo Guruvaram Tellavaru Jamu Nunde Pedda Ettuna Bhaktulu Taralivacharu. Bhaktula Palita Kongu Bangaram, Korina Korkilu Tirche Kalpavalli, Uttarandhra Prajala Ilevelpu, Sri Kanaka Mahalaxmi Ammavari Margasira Masotsavalaku, Kannula Panduga Sagutunnayi. Rendo Guruvaram Bhaktulu Potettaru. బురుజుపేటలోని వేం చేసిన అమ్మవారిని దర్శించుకునేందుకు బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుండే క్యూ లైన్లో నిలబడి బారులు తీరారు. బురుజుపేట నుండి పూర్ణ మార్కెట్ వరకు చాంతడంత క్యూ లైన్లో అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. అమ్మవారికి విశేష పంచామృతాభిషేక సేవ, సహస్రనామార్చన, స్వర్ణాభరణ అలంకరణను నిర్వహించారు. మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు అన్నారు. సిరులు తల్లిని ఏది కోరినా అనుగ్రహించే మహిమగల అమ్మవారిని చెప్పారు. దేవస్థానం అధికారులు చేసిన ఏర్పాట్లు పట్ల హర్షం వ్యక్తం చేశారు. మార్నింగ్ మాత్రం 8 అవుతుంది వచ్చి, కానీ లైన్ మాత్రం ఇంకా అలాగే ఉంది. ఎక్కువ జనం ఉండడం వల్ల ఇలా ప్రతి సంవత్సరం కూడా అలా ఎక్కువ జనం అవుతున్నారు, కానీ తగ్గడం అయితే లేదు. ఈ అమ్మవారు మాత్రం చాలా మహిమ గల అమ్మవారు. చాలామంది చాలా నమ్మకం పెట్టుకుని వస్తారు. తల్లి చల్లని కోరికతో చల్లగా అందరినీ బాగా చూసి అమ్మవారు మాత్రం కోరికలు ఏ కోరుకుంటే మాత్రం ఆ కోరిక మాత్రం బాగా నెరవేరుతుందని ప్రతి ఒక్కరికి నమ్మకం బాగా. కానీ ఇక్కడి నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు. ఇది చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇక్కడెక్కడ అయితే కాదు, చాలా దూరం నుంచి పిల్లలతో, చాలా చిన్నపిల్లలతో ఎక్కువ మంది. ఎంత ఇబ్బంది ఉన్నా సరే, రాత్రి పదైనా సరే, చాలా చిన్నపిల్లలతో ఎక్కువ మంది. ఎంత ఇబ్బంది ఉన్నా సరే, రాత్రి పదైనా సరే, దర్శనం చేసుకుని మాత్రం కంపల్సరిగా వెళ్తున్నారు. ఈ అమ్మవారు మాత్రం చాలా మహిమగల అమ్మవారు అని బాగా నమ్మకం మాకు. చాలా మహిమగల తల్లి. ప్రతి సంవత్సరం ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు. నేను ఫస్ట్ ఇయర్ అయితే మేము కొంచెం ముందుకున్నాం. ఈ ఇయర్ చాలా దూరంలో ఉండవలసి వచ్చింది. మహిమగల తల్లి కదండి, చాలా నమ్మకం. మన రాష్ట్రం మొత్తం పూజిస్తారు. బాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు. లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారని చెప్పారు. విఐపి దర్శనాల కోసం కేటాయించిన నిర్ణీత సమయంలోనే రావాలని సూచించారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఈ మార్గ అత్యుత్తమైనటువంటి ఈ మార్గశిర మాసంలో 2వ లక్షవారము ఈరోజు రాత్రి 10:12 నుంచి కూడా కంటిన్యూస్గా దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. భక్తులందరూ కూడా, లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇటు కొత్త రోడ్డు వైపు నుంచి ధర్మ దర్శనము 200 రూపీస్, అలాగే అతి శీఘ్ర దర్శనం 500 కూడా ఏర్పాటు చేశాము. ఈ 3 లైన్లు ఇటువైపు నుంచి వస్తున్నాయి. ఒకటి చెప్పడం ఏంటంటే, ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇచ్చినటువంటి లెటర్స్ చాలామంది తీసుకొని వస్తున్నారు. అదీ కాకుండా కార్పొరేటర్స్ ఇచ్చారని 100 కొద్ది లెటర్స్ తీసుకొచ్చుకుంటున్నారు. అది విఐపి లైన్లో నేను వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టాను. అది 7 to 10 అని చెప్పాను. అయినా కూడా వాళ్ళు ఆ విధంగా ఆ టైంలో రాకుండా మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత వస్తున్నారు. దయచేసి ఈ నిబంధనలు పాటించాలి. అందులో ఇప్పుడున్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో గ్రూప్ అనేది చేరడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళు లైన్లో జాగ్రత్తగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ ధర్మదర్శనం కానీ 100 కానీ, 200 కానీ, 500 కానీ ఆ లైన్లో మాత్రమే భక్తులు కనిపించాలి. వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ వేసుకొని రావాలి. తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి తల్లిని దర్శించుకోవాలి. గర్భాలయంలోకి ఎవరికి ప్రవేశము లేదు. అందరికీ కూడా అన్నదానం ప్యాకెట్లు పంచుతున్నాము. మళ్ళీ మనకి 23వ తారీఖు 3వ లక్షవారం, 30వ తారీఖు 4వ లక్షవారం కూడా వస్తుంది. ఆ తల్లి దయవల్ల అన్నీ ప్రశాంతంగా, చక్కగా, సమర్థవంతంగా, విజయవంతంగా జరుగుతున్నాయి. ఆ తల్లి కృపా కటాక్షాలు భక్తులు ఉండాలని కోరుకుంటున్నాను. మార్గశిర మాస శోభతో అమ్మవారి దేవస్థానం అలరారుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి కల్పవల్లిని దర్శించుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.